ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ ప్రజల కోసమే నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు తీసుకుంటున్న ఈ నిర్ణయం కూడా తెలంగాణ ప్రజల కోసమే తీసుకుంటున్న నిర్ణయం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది. అది కూడా తారాస్థాయికి కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. ఇప్పుడున్న పరిస్థితిలో కేసీఆర్ సర్కారు పడిపోయేంత ఛాన్స్ ఉంది. కేసీఆర్ గారి మీద ఉన్న ఈ వ్యతిరేకతను చీలిస్తే, ఈ వ్యతిరేక ఓటుని చీలిస్తే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. కేసీఆర్ గారి మీద ఉన్న ఈ వ్యతిరేకత, ఈ వ్యతిరేక ఓటును చీల్చొద్దని, మళ్ళీ కేసీఆర్కు అవకాశం ఇవ్వద్దు అని ఎంతోమంది మేధావులు, ఎంతోమంది మీడియా హెడ్స్ కూడా మమ్మల్ని కోరటం జరిగింది. ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, అమ్మా నువ్వు కేసీఆర్ గారి మీద వ్యతిరేకంగా కేసీఆర్ మీద పోరాటం చేశావు, మరి ఇప్పుడు కేసీఆర్ సర్కారు దించే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంటే మరి కేసీఆర్ని మేము ఎదుర్కోగలము అన్న నమ్మకం అటు రాహుల్ గాంధీ గారి పాదయాత్ర అయితేనేమి, కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం అయితేనేమి, ఇటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్కి ఒక ఛాన్స్ ఉంది అనిపిస్తున్న సిచ్యువేషన్లో మీరు దానికి అడ్డుపడ్డం ఎంత మటుకు సమంజసమని చాలామంది అడగటం జరిగింది. ఎంతోమంది వైఎస్ఆర్ని అభిమానించే కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ గారు తయారు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రాజశేఖర్ రెడ్డి బిడ్డే ఓడించడం అన్నది అవమానం కాదా తల్లి, మమ్మల్ని ఓడించడానికా నువ్వు పార్టీ పెట్టింది అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతోమంది బాధపడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని ఓడించడం మా ఉద్దేశం అప్పుడు కాదు, ఇప్పుడు కాదు. నిజానికి రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ఒక రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారే లాస్ట్ ఆంధ్ర రాష్ట్రాల ఉమ్మడి రాష్ట్రాన్ని, కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చిన వ్యక్తి, తేగలిగిన నాయకుడు ఒక రాజశేఖర్ రెడ్డి గారే. ఆ తర్వాత ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్ర అటు తెలంగాణలో ఫలితాలు చూపాయి, ఇటు అటు కర్ణాటకలో ఫలితాలు చూపాయి, ఇటు తెలంగాణలో కూడా ఫలితాలు చూపే సమయంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ఉద్దేశం మాకు లేదు. నిజానికి కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా నాకు పరాయి వాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలన్నా నాకు అపారమైన గౌరవం ఉంది. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మమ్మల్ని ఢిల్లీకి ఆహ్వానించినప్పుడు సోనియా గాంధీ గారు తన కౌగిట్లోకి నన్ను ఆహ్వానించారు. రాహుల్ గాంధీ గారు రాజశేఖర్ రెడ్డి గారు అంతగా ప్రేమించిన బిడ్డవు, యువర్ ఫ్యామిలీ, నువ్వు నా కుటుంబం అన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజుటికి కూడా దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ. ఆ గౌరవం నాకు ఎప్పుడూ ఉంది. కాంగ్రెస్ పార్టీని కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ దెబ్బతీసే ఉద్దేశం మాకు లేదు. అంతకంటే ముఖ్యంగా ఇది ఏ పార్టీ కోసం తీసుకుంటున్న నిర్ణయం కాదు, తెలంగాణ ప్రజల కోసం తీసుకుంటున్న నిర్ణయం. తెలంగాణ ప్రజలకు సర్కారు మారే అవకాశం వచ్చినప్పుడు నేను అడ్డుపడ్డం సబబు కాదు అనిపిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓటుని నేను చీలిస్తే, మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయితే చరిత్ర నన్ను క్షమించదేమో అన్న భయం కూడా నాకు ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలకు కేసీఆర్ నియంత అవినీతి అక్రమ పాలన అంతం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది.
ఈ దిశగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణ ప్రజలకు చెప్తుంది ఈ ఎలక్షన్లలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేయబోవటం లేదు చాలా మందికి వచ్చే మొట్టమొదటి అనుమానం మరి